సినిమాలు చూసి ఆ సినిమా హీరోలకు అభిమాన సంఘాలు ఏర్పడడం చూసాం కానీ ఓ సినిమాతో భారీగా నష్టపోయినటువంటి ఎగ్జిబిటర్స్ అంతా కూడా ఆ సినిమా బాధితుల సంఘంగా మారినటువంటి సిచ్యువేషన్ మనకి లైగర్ కనిపిస్తుంది. వీరంతా కూడా ఫిల్మ్ ఛాంబర్ వద్ద రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు. నైజాం ఎగ్జిబిటర్స్ తెలంగాణలో ఉన్నటువంటి నైజాం ఎగ్జిబిటర్స్ అంతా కూడా ఫిల్మ్ ఛాంబర్ ఎదుట గత 4 రోజులుగా బయటాయించి లైగర్ సినిమా ద్వారా తాము కోల్పోయినటువంటి నష్టపరిహారం ఏదైతే ఉందో దాన్ని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. లైగర్ సినిమాతో తమ లైఫ్ మారిపోతుంది అనుకుంటే ఇలా రోడ్డున పడతామని అనుకోలేదంటూ కూడా వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు నష్టపోయినటువంటి సినిమా బాధితుల ఎగ్జిబిటర్స్ ఉన్నారు. చెప్పండి, అసలు ఏంటి మీరు ఇట్లా రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అసలు ఏం చెప్పారు సినిమా సార్? మేము పూరి జగన్నాథ్ గారిని మర్యాద పూర్వకంగా కలుద్దామని మేము ఒకరోజు అనుకున్నాం. ఆ అనుకున్న రోజున ఏం చేశారంటే వారు మేము ఏదో అంటే మర్యాద పూర్వకంగా కలుద్దాం అనుకున్నాం. ఆ రోజున వారికి మిస్గైడ్ అయ్యి వారికి ఏమైనా మెసేజ్ వెళ్ళిందంటే నా ఇంటి ముందు ధర్నా చేస్తున్నారు అనే విధంగా వెళ్ళింది. వారు దానికి ఏం చేశారంటే జూబ్లీస్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టారు. మా మీద కంప్లైంట్ పెట్టి వారిని ఒక ఆడియో అంటే మీ TV9 ద్వారా కూడా వారు ఆడియో రూపంలో ఇచ్చారు. ఏమైనా మెసేజ్ ఇచ్చారంటే నా ఇంటికి ఎవరు వచ్చినా ఒక్క రూపాయి కూడా ఇవ్వను అని చెప్పి చెప్పారు. అదే ఆడియోలో మీరు నేను వారికి న్యాయం చేస్తా అన్ని విధాలు ఆదుకుంటాను అని చెప్పి అది ఒక మాకు రికార్డెడ్గా మీ ఆడియో రూపంలో మీ దగ్గర ఉంది సార్. TV9 వారు మీరు బాగా పరిశీలించగలరు పూరి జగన్నాథ్ గారు ఆడియోని మేము అనే ముందు సార్. ఇప్పుడు మేము ఈ గత 10 నెలల కాలంగా ఛాంబర్ పెద్దల్ని ఎంతోమందిని అంటే రిక్వెస్ట్గా అడిగాము. రిక్వెస్ట్గా ఎంతోమందిని కలిసి ఎన్నో విధాలుగా మీ విసురెడ్డి కానీ మీ చార్మి గారు కానీ మీ చార్మి గారితో మా ఏషియన్ సునీల్ గారు తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షులు సునీల్ గారు స్వయంగా చాటింగ్ చేస్తూ నా కళ్ళతో నేను చూశాను. వారు కూడా ఆమెకి సరైన రిప్లై ఇవ్వలేదండి. చార్మి గారు పూరి జగన్నాథ్ గారు మేము ఇన్నాళ్ళు రిక్వెస్ట్గా అడిగాం అయిపోయింది. మీరు ఏ విధంగా సినిమా స్టార్ట్ చేస్తారో మీరు ఏ విధంగా సినిమా రిలీజ్ చేయగలుగుతారో అది కూడా మా విశ్వరూపాన్ని మీరు చూస్తారు. ఈ రోజు నుంచి మేము మీకు మీ కంటికి ఎట్లా అంటే కనపడుతున్నాం అంటే పిచ్చివాళ్ళు మాదిరిగా కనపడుతున్నామా సార్? పూరి గారు మీరు చిరంజీవి గారు పెద్ద మనసుతో 13 కోట్ల రూపాయలు ఆచార సినిమా నష్టపోతే డిస్ట్రిబ్యూటర్లకి 13 కోట్ల రూపాయలు ఇచ్చారండి. మీరు చెప్పి మీరు 10 నెలల కాలం అయింది ఇలా మీరు ఏం మీరు బయట కామెంట్లు ఏం చేస్తున్నారంటే పూరి జగన్నాథ్ గారు మీరు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మేము పట్టించుకోను, వాళ్ళు ఏం చేస్తారో చూస్తామంటారా? చూద్దరు కానీ మా ఎగ్జిబ్యూటర్లు సినిమా ప్రదర్శించకపోతే మీరు సినిమా ఎక్కడ ఆడుకుంటారో అది కూడా మా విశ్వరూపాన్ని మీరు చూస్తారు. మీరు ఇదే చార్మి గారికి కానీ మేము విజయ దేవరణ గారు కూడా చెప్తున్నాం, రేపు విజయ దేవరణ గారి సినిమా సెప్టెంబర్ 1కి ఖుషి అనే సినిమా ఉంది, వారిని కూడా ఈ ఇష్యూలోకి రాగుతున్నాం మేము. ఖచ్చితంగా విజయ దేవరణ గారు కూడా స్పందించాలి. ఎందుకంటే స్పందించి విజయ దేవరణ గారు చెప్పాలి పూరి జగన్నాథ్ గారికి, అయ్యా మీరు ఈ సమస్యను సాల్వ్ చేయమని మీరు కూడా చెప్పాలి, చెప్పి మాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం. మీరు చెప్పండి, అసలు మొత్తం నైజాంలో ఎంతమంది ఎగ్జిబిటర్స్ ఉన్నారు, మీరు ఎన్ని కోట్ల రూపాయలు నష్టపోయారు? మేము యాక్చువల్గా వచ్చేసి అందరం కలిసి ఒక 16 నుంచి 17 కోట్లు ఇచ్చాము. మిమ్మల్ని పుణ్యానికి అడగట్లేదు, అప్పడగట్లేదు, బిచ్చం అడగట్లేదు. 16 కోట్లలో 6-7 కోట్లు మాకు రీకవర్ అయినాయి. 9 కోట్లు అడ్వాన్స్ మేము ఇచ్చిన అమౌంటే, అడ్వాన్స్ అమౌంటే 9 కోట్ల రూపాయలు అందరు కలిసి రావాలి. ఈ వాటికి ఇంట్రెస్ట్లు కట్టలేక చేస్తున్నాం. ఆ సినిమా నడిచిన 2 వారాలు కూడా మాకు రెంట్ వెళ్ళలేదు, ఏమి వెళ్ళలేదు. కరెంట్ బిల్లులు మేమే కట్టుకున్నాం, శాలరీస్ మేమే ఇచ్చుకున్నాం, థియేటర్ రెంట్లు కూడా మేము ఇచ్చుకున్నాం. ఇంకోటి ఇక్కడ థియేటర్ ఓనర్స్ ఎవరు లేరు, అందరు లెస్సీలే, లీజర్సే, వాటి మీదనే బతకాలి. థియేటర్ రెంట్ ఇవ్వాలి, డిస్ట్రిబ్యూటర్కి అడ్వాన్స్ ఇవ్వాలి, శాలరీస్ కట్టాలి, కరెంట్ బిల్లు కట్టాలి, తెచ్చిందికు ఇంట్రెస్ట్ ఇవ్వాలి, దాని తర్వాత ఏమైనా మిగులితే మేము తినాలి. అది తినేది లేదు, చేసేది లేదు దానిలో. సరే నడిచేది నడుస్తుంది మాకు, ఓకే. మా డబ్బులు మాకు రిటర్న్ ఇస్తే చాలు. మాకు మీ అందరిపైన ఒక డిస్ట్రిబ్యూటర్ ఉంటారు కదా వరంగల్ సీ, ఇట్లా వాళ్ళు అసలు రెస్పాన్స్లో ఉన్నారా ఎవరైనా కలిశారు? శ్రీనారాయణ వ్యక్తి మూడు నెలలు తిరిగితే అతను ఏమన్నా అంటే పూరి గారి దగ్గర నుంచి అమౌంట్ రిటర్న్ వస్తుంది, అమౌంట్ వస్తే మీకు పనిచేస్తా అంటే ఆయన చేతికి అమౌంట్ పోతే వస్తుందా రాదని చిన్న డౌట్ ఉండి మీ అందరం అయితే ఆయన పూరి గారిని అడిగితే
ఆయనకు లెటర్ రాసిస్తే అక్కడ పోదాం అనుకుంటే ఆయన చాంబర్ ఆయన పోలీస్ స్టేషన్ కేసు పెట్టాడు మా మీద మా ఇంటికి ఎవ్వరు రావద్దు మీకు ఇస్తా ఇవ్వనని అనట్లేదు ఇస్తా కొద్ది టైం ఇవ్వండి ఎవరింటి మా ఇంటికి ఎవ్వరు రారో వాళ్లకు నేను డబ్బులు ఇస్తా అన్నాడు కొద్ది టైం కదా మేము ఆరు నెలల టైం ఇచ్చినాం ఆరు నెలల టైంలలో ఏం స్పెండ్ ఎప్పుడు చూసినా బాంబే ఉంటాడు గోవాలు ఉంటాడు సింగపూర్ ఉంటాడు ఎక్కడో ఉంటాడు సరే ఎక్కడ ఆయన వ్యాపారం ఆయన ఎక్కడ తీసుకొని మా గురించి ఇంతవరకు మళ్ళీ ఒక నిమిషం కూడా ఆలోచించిందని లేదు దాని అందుకే మనం చూస్తున్నాము ఎగ్జిబిటర్స్ అంతా కూడా ఇప్పుడు మీరు ఈ టైంలో పూరి జగన్నాథ్ ఒక సినిమా అనౌన్స్ చేశారు రామ్ తోటి స్మార్ట్ డబుల్ ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మీరు ఇప్పుడు ఆందోళన చేస్తున్నారన్న ఒక ఆరోపణ కూడా వినిపిస్తూ ఉంది అంటే మీరు అడగడానికి ఇంత ముందు టైం ఎప్పుడు ఇవ్వలేదా లేదండి ఎప్పుడు కూడా ఇవ్వలేదండి మాకు ఎప్పుడైనా ఇవ్వలేదు ఆరు నెలల క్రితం మేము ఇదే జరిగింది మేము అతని ఇంటికి పోయి రిక్వెస్ట్ చేద్దామని వెళ్దామంటే ఆయన్ని రివర్స్ కౌంటర్ ఇచ్చాడు మాకు రివర్స్ కౌంటర్ ఇచ్చి ఇంటికి వస్తే ఇవ్వము ఇంటికి రాకపోతే నేను పిలిచిస్తాను అన్నాడు మీరు ఏం చెప్పదలుచుకున్నారు చాంబర్కి కానీ పూరి జగన్నాథ్ కానీ ఏం డిమాండ్ చేస్తున్నారు మేము డిమాండ్ చేసేది ఒకటే అండి ఇక్కడ మా డబ్బులు 9 కోట్లు ఆగిపోయాయి ఆ డబ్బులు మాకు మా డబ్బులు మాకు ఇవ్వాలి మేమంతా రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది ఇక్కడికి కాబట్టి మా డబ్బులు మాకు రావాలి నిర్మాతలు కానీ ఎవరైనా స్పందించడం జరిగిందా మీ ఇష్యూ మీద అసలు మొన్న ఒక చార్మీర ఒక లెటర్ పంపారండి లెటర్ పంపి నేను ఇస్తాను కొద్ది టైం పడుతుంది ఇప్పుడు అని చెప్పి చెప్పేది కానీ ఇప్పుడు ఆల్రెడీ 10 నెలలు టైం ఇచ్చాము ఆమెకి ఇప్పటి వరకు స్పందించలేదు మాకు ఇంత అమౌంట్ ఇస్తామని చెప్పలేదు ఎలా రికవర్ చేస్తారని కూడా చెప్పలేదు మాకు మేము అడిగేది ఆమె ఒకటే మాకు రోడ్డు మీద పడ్డాం కాబట్టి మాకు అంతే ఎంత తొందర అయితే అంత తొందరగా ఎంత అమౌంట్ ఇస్తారు ఏమి ఇస్తారు అది రిక్వెస్ట్గా మాకు పేపర్ ద్వారా మా చాంబర్కి అందజేయాలని మేము కోరుకుంటున్నాం అది మనం చూస్తున్నాము దాదాపు 10 నెలలుగా కూడా వేచి చూస్తున్నాము రోడ్డున పడాల్సిన సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ధర్నాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది వెంటనే స్పందించి ఇప్పుడైనా సరే ఆ అమౌంట్ ఎంత ఇస్తారు 9 కోట్లు నష్టపోయామని చెప్తున్నారు దాంట్లో ఇచ్చేటువంటి అమౌంట్ అంతా కూడా ఫిలిం చాంబర్కి అందజేస్తామని ఒక లిఖితపూర్వక హామీ కానీ ఆ వెంటనే చెల్లించడం కానీ ఇవన్నీ కూడా తక్షణం చేసే వరకు కూడా ఆందోళన కొనసాగిస్తామని రాబోయేటువంటి సినిమాల మీద వీటన్నిటి ప్రభావం పడుతుందంటూ కూడా ఏదైతే లైగర్ సినిమా బాధితులు సంఘం ముందు హెచ్చరిస్తుండీ పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ సురేష్తో విద్యాసాగర్ టీవీ 9 హైదరాబాద్.